టీవీ ముందు బయట ఎక్కడ ఉండి ఉంటారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగేశ్వర నమస్కారం. నాగేశ్వర్ ఏం లేదు, డిబేట్ జరుగుతుండగా అధికార ప్రతినిధి టీడీపీ జాతీయ అధికారం జీవీ రెడ్డి మాట్లాడుతూ మీ పేరు ప్రస్తావించారు. సో మీరు లేని మీ పరోక్షంలో డిబేట్ జరగడం మంచిది కాదని నేను మీకోసం ట్రై చేశా. వారు ఏమంటారు, యా మాట్లాడారు అందుకనే నేను మిమ్మల్ని లైన్లో పెట్టమన్నా. ఆయన లేనప్పుడు మనం మాట్లాడొద్దు, ఆపుదాం, లేదా రేపేం ట్రై చేద్దామని. వారు చెప్పింది ఏంటంటే, ప్రస్తావన మీరు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్నప్పుడు మీరు విని, అంటే చీప్ లిక్కరు, నాణ్యత లేని విషతుల్యమైన మద్యం అమ్ముతున్నారు, అది కూడా అధిక ధరలకి. సో ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఆర్థిక కూడా చెదిగిపోతున్నారు కాబట్టి విషతుల్యమైన మద్యం కాకుండా నాణ్యమైన మద్యం అమ్ముతాం, ఈ విపరీతమైన ధరలు కూడా తగ్గిస్తాం అన్న దాన్ని మీరు పట్టుకొని, సో ఇది ఇది ఎక్కడ సంక్షేమం, నాణ్యమైన ధరలకు అమ్ముతానండి, ధరలు తగ్గిస్తానండి, మంచి మద్యం ఇస్తానండి, తాగును ప్రోత్సహించనండి, లివర్లు పాడు చేసుకోమనండి, ఆరోగ్యశ్రీలు ఇమ్మండి, చనిపోయిన తర్వాత విడువలకు పెన్షన్లు ఇమ్మనండి అని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అమ్ముతున్న అత్యంత దారుణమైన విషతుల్యమైన మద్యం గురించి కానీ, ఆ మద్యం వల్ల చనిపోతున్న వాళ్ళ గురించి కానీ, అసెంబ్లీలో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మద్యం అమ్మకాలను విపరీతంగా వీళ్ళు తిడుతున్నారు, ఆ మద్యం ఆదాయాన్ని ఆపేయడం ద్వారా ఈ వెల్ఫేర్ నేను ఇవ్వలేను అని చెప్తే మాట్లాడని మేధావి ఎందుకు ఈ పాయింట్ ప్రస్తావించారు అనేది జీవి ప్రశ్న. రోజుకో పార్టీ మార్చే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నేను అది మొత్తం ఆ వీడియో వినాలి, దాంట్లో క్లియర్ గా చెప్పాను. మద్యపాన నిషేధం అని ప్రామిస్ చేసి జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకాలు పెంచాడు, అదే వీడియోలు ఉంది. ఇకపోతే ఏం చేస్తాం, మన అవసరం ఉన్న పార్టీ తీసుకుంటే. అదే సమయంలో మద్యము డిజిటల్ పేమెంట్ లేదు, డబ్బు క్యాష్ తో నడుస్తుంది, ఇష్టం వచ్చినట్టు బ్రాండ్ల అమ్ముడుతున్నారు, ఇవన్నీ చెప్పాను అదే వీడియోలో. ఇకపోతే నేను ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడును ఇదే అధికార ప్రతినిధి విమర్శించాడు మన టీవీలో ఎక్కువచ్చాడు. ఒకసారి ఆ వీడియో మళ్ళీ ప్లే చేయండి, ఒకసారి చదవాలని. కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడు కూడా ఇదే ప్యానెల్ లో కూర్చొని ఇదే మూర్తి గారితో చంద్రబాబు నాయుడు విమర్శించిన వీడియోలు ఒకసారి ప్లే చేయవండి. నేను ఎప్పుడైనా ఒక దేశాలు చెప్తాను, జగన్ విమర్శించాను అదే వీడియోలో. అదే వీడియోలో నాణ్యమైన మద్యం ఏంటయ్యా తక్కువ ధరలకు, ఇది మరి ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెడితే నాణ్యమైన మద్యమైనా పనికిమాల మద్యమైనా మద్యం ప్రమాదకరం కదా, ఇప్పుడు నువ్వు డాక్టర్తో సర్టిఫికేట్ ఇవ్వమనండి నాణ్యమైన మద్యము తనకు ఎక్కువ తాగితే ఏం కాదు అని. మంచిదే మద్యం ఆరోగ్యకరం అని చెప్పమనండి, నాకే అభ్యంతరం లేదు కదా. తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టమనండి నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు ఇచ్చి విపరీతంగా తాగిస్తామని అని పెట్టమనండి. నేను అభ్యంతరం చెప్పడం లేదు కదా, మేనిఫెస్టోలో పెట్టమనండి. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయమనండి, చౌకగా చౌక ధరలకు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పమనండి. ఓకే ప్రొఫెసర్ గారు, చెప్తానండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నాగేశ్వర్ సార్. ఇప్పుడు మీకు బాధ కలిగి ఉంటే నన్ను వ్యక్తిగతంగా అంటే అది మీ విచక్షణ కోసం చేస్తాను, మీ మీద నేను ఏం తిరిగి కమెంట్ చేయను.